నమస్కారం అండి. నమస్కారం. సరే, ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పబ్లిక్ని బాగా పథకాలతోటి సోమరిపోతులాగా తయారు చేస్తున్నారు. ఇండిపెండెంట్గా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఉండి ఒక జాబ్ ఎంపవర్మెంట్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా అందరూ బాగుపడతారు, అందరు కావాల్సినవి వస్తాయి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, ఇద్దరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్, జగన్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూటమిలాగా ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ ఐ థింక్. అంటే ఇప్పుడు జనాలకి సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు అని మీరు అంటున్నారు, ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని తీసుకొని సంతోషంగా ఉన్నారు, మాకు అవసరం లేదు ఇట్లా జాబ్స్ అయ్యాయి అంటున్నారు. ఇలానే ఒకప్పుడు జింబాబేలో ఇలానే జరిగింది, పథకాల పేరిట ఫ్రీ 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 ఇచ్చేసి లాస్ట్కు ఆ దేశం ఎలా అయిపోయిందో మీరు ఒకసారి తెలిస్తే మీకు తెలుస్తుంది అది చదివితే. సో ఇప్పుడు ఏంటంటే పథకాలు అనేది ఒక పీరియడ్ ఆఫ్ మెంబర్స్కి పెడితే బాగుంటుంది, అది కూడా ఎలా ఒక వైట్ రేషన్ కార్డు పీపుల్స్కి, వాళ్ళ స్తోమత లేని వాళ్ళకి ఇస్తే బెటర్. నార్మల్ పీపుల్స్ అందరికి ఇస్తున్నారు, దానివల్ల ప్రాబ్లం ఎవరికి? ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్కి ప్రాబ్లం అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికి, వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతకడానికే ఉంటారు, ఇష్టపడతారు, ఎవరో ఇచ్చిన దానికి ఇష్టపడరు. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా పూర్ పీపుల్స్కి ఏవైతే పెట్టినారో అవి అందితే బెటరు, మిగతా వాళ్ళకి అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది యువతకి ఎంపవర్మెంట్, జాబ్ అనేది వాళ్ళకి అవకాశం కల్పిస్తే, నువ్వు జాబ్ ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు బతుకుతారు. వాళ్ళు బతకడం వల్ల ఏమవుతుంది, పేరెంట్స్ని చూసుకుంటారు. సో ఈ పథకాలు అనేది నువ్వు చేయాల్సినది ఒకటే, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చేయాల్సింది ఏంది, వాళ్ళని ఇండివిజువల్గా వాళ్ళు నిలదొక్కునేటట్లుగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే సరిపోతుంది. ఒకటి వైద్యం, ఇంకొకటి విద్య, ఈ రెండు బాగా ఉన్నాయి అక్కడ. సో చేసినారు, నేను చేయలేదు అన్నట్లేను. ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే ఉందో అది మంచిగా ఉన్నది, ఇప్పుడు 15 లాక్స్ వరకు చేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని వేరేవి ఉన్నాయి. ఇప్పుడు 10,000 అనేది ఆటో డ్రైవర్స్కి ఇచ్చేది, ఇంకా వేరే ఇప్పుడు అమ్మఒడి లాంటిది. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు మన ప్రజలకి అంటున్నారు కదా, మీ బిడ్డ ఏమైనా మీకు మంచి చేసింటేనే మన కోట వేయండి లేకపోతే లేదు అని చెప్పేసి అని అన్నారు కదా. అలాగే ఇప్పుడు మొన్న చూసుకుంటే ఒక రుద్రుడు తన కొడుకుని తీసుకొని 8 కిలోమీటర్లు హాస్పిటల్ నడిచారని చెప్పేసి ఒక వార్తలు వచ్చింది. మరి వైద్యం కూడా ఎందుకు ఇట్లా సపోర్ట్లు ఇవ్వట్లేదని మీరు అనుకుంటున్నారు? కొంతవరకే ఇస్తున్నారా లేకపోతే పూర్తిగా ఇస్తున్నారా ఇవ్వట్లేదు? వైద్యం అది సమ్ పర్సన్స్కి ఇవ్వాలి, సమ్ పర్సన్స్కి ఇవ్వకూడదు అనేది కాదండి. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అందరికి ఇవ్వాలి, అది ఇవ్వకూడదు అనేది కాదు, అది అందరికి ఇస్తున్నారు. బట్ ఇంతకుముందుకు మన అంటే ప్రీవియస్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా అన్ని ఇస్తేనే చదువుకున్నామా మనం? లేదు కదా. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఒక వేని ఇచ్చారు, దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాము, ఈ స్టేజ్లో ఉన్నాము. సేమ్ యాస్టీస్గా ఇస్తే సరిపోతుంది. ఇంకా మీరు కొత్తవి తీసుకొచ్చి కొత్త పథకాలని ఎన్ని రోజులని ఇలా ప్రజలని మభ్య పెడుతూ ఓట్లని దండుకుంటారు? అవసరం లేదు. ఉన్నంత వరకు మీరు పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు. రేషన్ కార్డు బిలో ఏదైతే 2 లాక్స్ 1 లాక్ ఎకనామిక్ ఉన్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఓకే.